नमस्ते एबीजी स्वागत ईनाटि वार्तलु भारत माजी राष्ट्रपति एबीजी अब्दुल कलाम जयंती सदर्भंगा आयन चेसिन सेवलु पलुवुरु स्मरिंचुकुंटुन्नारु। भारत राष्ट्रपतिगा पनिचेसिन एपीजे अब्दुल कलाम क्षिपणि शास्त्रवेत्तगा गुर्तिंपु पोंदारु। फकीर जैनुलुद्दीन अब्दुल कलाम 1931 अक्टोबर 15 तमिळनाडुलोनि रामेश्वरंलो पुट्टि पेरिगारु। तिरुचिरापल्लिलोनि सेंट जोसेफ् कलाशालालो भौतिक शास्त्रं अभ्यसिंचारु। చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు। అవివాహితుడైన అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు। 1998లో పోక్రాన్ 2 అణు పరీక్షలో కీలక పాత్ర పోషించారు। 2002లో ఆయన భారత రాష్ట్రపతిగా బీజేపీ కాంగ్రెస్ బలపరిచిగా గెలిచారు। కలాం ఇండియా 2020 అనే పుస్తకంలో అభివృద్ధి ప్రణాళికను వివరించారు। భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును అందుకున్నారు। 2015 జూలై 22న షిల్లాంగ్లో మృతి చెందారు। అత్యంత నిరాడంబరుడైన అబ్దుల్ కలాం నేటి యువతకు స్ఫూర్తిదాయకుడు। పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గొట్టిపాటి రవికుమార్, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్ నియమితులయ్యారు। గ్రామాల్లో ఎక్కువ మొత్తం ఉపాధి హామీ పనులు చేపట్టి తద్వారా గ్రామాల అభివృద్ధి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు। మంగళవారం భీమవరం మండలం కొమరాడ అనకొడేరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, భీమవరం నియోజకవర్గ శాసన పురపతి రామంజనులు సంయుక్తంగా పూజ చేసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున కేటాయించాలని అన్నారు। జిల్లాలో సుమారు 51 కోట్ల విలువ కలిగిన 423 పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు। ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్ల సమస్య తీరనున్నట్లు తెలిపారు। ఎన్ఆర్జీఎస్ పథకం 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, గ్రామీణ ప్రాంతాల్లో పనులకు ఇబ్బంది పడే కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించిన లక్ష్యంతో పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। పల్లె పండుగ సందర్భంగా మన ఎంపీసీఎస్ గారు గ్రామ గ్రామానికి రోడ్లు శాంక్షన్ చేసి అవన్నీ ఒక పండుగ వాతావరణంలో మనం ఈ పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్పి సంకల్పించారు। మనకి ఈ ఎన్ఆర్జీఎస్లో మనకి మన జిల్లాకి 51 కోట్ల 423 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది। అందులో ఇక్కడ 2 వర్క్స్గా 300 మీటర్స్ తోటి 80 లాక్స్ తోటి 80 లక్షలతో వర్క్స్ చేకప్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది। ఆ రోడ్ చూస్తే చాలా ప్రాబ్లంగా ఉంది। ఇప్పుడు ఈ ఉపాధి హామీ ఇంజన్తో ఆ సమస్య పేరడం చాలా సంతోషకరం। అయితే ఈ ఉపాధి హామీ పనులు మీ అందరికీ కూడా తెలుసు, ఇరిగేషన్ ఇరిగేషన్ కొన్ని కాలువలు కూడిపోయి ఉన్నాయని చెప్పేసి అన్నారు। వాటికి ఫ్లూయస్లు ఏదైతే ఉందో అది మేము కూడా అంచనా తయారు చేసి అవన్నీ ఇన్స్పెక్ట్ చేయించి అంచనా తయారు చేసి అది మన ప్లాన్లో పెట్టుకుంటాము। అలాగే చాలా సమస్యలు అవన్నీ చెప్పారు, విలేజ్లో రోడ్స్ కావాలని చెప్పేసి, తర్వాత ఇక్కడి నుంచి చెత్త ట్రాన్స్ఫర్ అది, తర్వాత ఇక్కడ రోడ్లో ఒకటి వాళ్ళు కూర వేయడంతో అందులో జరుగుతున్నాం। మరి ఈ ఊర్లో ఉండే వాళ్ళు బాటిల్స్ అయింది కూడా డ్రైనేజెస్లో వీటిలో పాడేయడం వల్ల ఇరిగేషన్కి వెళ్ళే కెనాల్స్లో పాడేస్తుంటుంటే అది చాలా ఇబ్బంది అవుతుంది, చాలా చోట్ల నోటీస్ చేశాము। అవన్నీ కూడా అట్లా పాడేసి అంత నిర్లక్ష్యంగా ఉంటే వెళ్ళి ఇబ్బంది పడేది మన గ్రామస్తులే, మన పక్కింటి వాళ్ళు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు। అదన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి। చెత్తను కూడా, చెత్తని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద పెద్ద సమస్య ఏంటి అంటే చెత్త। భీమవరం శాసన పురపతి రామంజనులు మాట్లాడుతూ పల్లె పండుగను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొందెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని వారు సూచించినట్టు తెలిపారు। పల్లె పండుగ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి రోడ్లు డ్రైన్లు వేయాలి అని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గానికి 70 కోట్ల రూపాయలతో ఈ పల్లె పండుగలో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈ కొమరాడ గ్రామానికి ఇక్కడ నుంచి డేగాపురం వరకు 2 రించిల కింద పెట్టి
ఒకో రీచ్ 40 లక్షల రూపాయలతోటి, రెండు రీచ్లు 80 లక్షల రూపాయలతోటి 600 మీటర్లు రోడ్డు వేయడం జరుగుతుంది. ఎన్ఆర్జిఎస్ వర్కులు చేయాలి. ఎన్ఆర్జిఎస్ వర్కులు చేసి దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాంపౌండ్ని ఉపయోగించుకుని రోడ్లు వేసుకోవాలి. అందుకోసం మీరందరూ కూడా ఎన్ఆర్జిఎస్కి ఎక్కువ మందికి జాబ్ కార్డులు ఇచ్చి ఎక్కువ పని చేసినట్లయితే మనం రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో రీసర్వే జరగనున్న గ్రామాల్లో భూ యజమానుల అధికారులకు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 293 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 174 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 174 గ్రామాల్లో సర్వే బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం సర్వే నిర్వహించి ఆర్ఓఆర్ ప్రకారం భూ యజమానులకు కూడా నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ రికార్డులు జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు లభ్యంగా ఉన్నాయని తెలిపారు. వీటిపై సమంత భూ యజమానులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రీసర్వే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలో రీసర్వే గ్రామ సభలు అక్టోబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లాలో ఇంకా సర్వే నిర్వహించవలసిన 119 గ్రామాల్లో రీసర్వేకు భూ యజమానులు అధికారులకు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. గ్రామాల్లో మలుక సదుపాయాలు పల్లె పండుగ ద్వారా సమకూరుతున్నాయని అత్తిమండల టీడీపీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణ అన్నారు. అత్తిలి గ్రామంలో పల్లె పండుగ కింద శంకుస్థాపనలు చేశారు. అత్తిలి మట్టపత్తి గరువు వద్ద 15 లక్షలతో నిర్మించే అంతర్గత డ్రైన్లకు సర్పంచ్ గంట విజేత నాగరాజు శంకుస్థాపన చేశారు. బొంతువారిపాలెంలో 4.60 లక్షలతో నిర్మించే మినీ గోపురానికి, వరిగేడ్లో 10 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్కు, గుమ్మంపాడులో 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపనలు చేశారు. బల్లిపాడులో 8.7 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, అది సచ్చిరన్న, కేత సచ్చిరన్న, బోడపాడి సూర్యచంద్రరావు, పూతిరెడ్డి శ్రీనివాస్, కసగాని హనుమంతరావు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, కురిపల్లి హరి, ఎంపీడీఓ పి శామ్యుల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో రెవెన్యూ రీసర్వే జరిగిన గ్రామాల్లో 18 నుండి గ్రామ సభ నిర్వహించినట్లు తహసీల్దార్ దశవంశీ తెలిపారు. 18 పాలి, 19 ఖర్చుమర్రు, స్కిన్నెరపురం, 22 నయ్యూడూరు, 23 కొమ్మర, పాలూరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. 24 మచిలీ, 25 ఉనికిలి, 26 తిరుపతిపురం, 28 బల్లిపాడు, 29 గుమ్మంపాడు, వరిగేడు, 30 ఆర్వీలి గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. అభ్యసన వైకల్యాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా నివారించవచ్చునని అత్తిలి మండల వైద్యాధికారి ఎన్ రమేష్ అన్నారు. అత్తిలి సమగ్ర శిక్ష భవిత పాఠశాలలో అభ్యసన వైకల్యంపై ఈ నెల 18 వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి రమేష్ అధ్యక్షత వహించారు. అభ్యసన వైకల్యం వల్ల గణితంలోనూ, మాట్లాడడంలోనూ నత్తిగా మాట్లాడడం, వ్రాయడంలోనూ భాషాపరంగా ఇబ్బందులు ఉంటాయని అన్నారు. వీటిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం శ్రద్ధ చూపడం ద్వారా నివారించవచ్చునని తెలిపారు. MEO 2 MVLK ప్రసాద్, యూపీ స్కూల్ HM TJ విజయ్ కుమార్, ప్రత్యేక ఉపాధ్యాయులు కామన నగర, జితిక యశ్వరాజు, మంగాయమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అత్తిలి మండలం ఉడదలపాలెంలో బుధవారం ఉదయం జరిగే గ్రామదర్శిని పల్లె పండుగ కార్యక్రమంలో తనకు శాసనసభ రాధాకృష్ణ, జిల్లా పట్టచారు నారాయణ పాల్గొంటారని MPDO శామ్యూల్ తెలిపారు. 50 లక్షలతో అంతర్గత డ్రైన్లు, 62 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. తనుజ్వర గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారాలు చూపించే విధంగా గ్రామదర్శి కార్యక్రమం చేపట్టినట్లు తనకు శాసనసభ రాధాకృష్ణ అన్నారు. ఇరగవర మండలం కే కుమదవల్లి గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న ఆర్థిక పరమైన సమస్యలకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామదర్శనితో పాటు పల్లె పండుగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అధికారులతో సమస్యలు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి తీసుకొచ్చిన ఏజెంట్ వ్యతిరేక జీవులకు వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో అన్ని యూనియన్ల ఏజెంట్లు ఉమ్మడిగా నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలో భాగంగా మంగళవారం తణుకు బ్రాంచ్ ఆవరణలో ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్ యూనియన్ నాయకులు వైవి శ్రీనివాస్, సలాది ఉదయభాస్కరరావు మాట్లాడుతూ దేశానికి వెన్నుముగ్గా నిలుస్తున్న ఎల్ఐసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రలను 14 లక్షల పైగా ఉన్న ఏజెంట్లు సంఘటితంగా త్రిప్పుకొట్టి సంస్థను కాపాడుకుంటామని అన్నారు.
కాదలు ఉంటాయి. ఏజెంట్లకు తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలని, ఏజెంట్లు తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలని క్లాస్ బ్యాక్ రిమూవ్ 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 క్లాస్ బ్యాక్ రిమూవ్ 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 క్లాస్ బ్యాక్ ఏజెంట్ ఐక్యత ఏజెంట్ల ఐక్యత. ఎల్ఐసికి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏ తీసుకుంటున్న వ్యతిరేక చర్యలకు నిరసనగా గత 3వ తారీఖు నుండి తణుకు ఎల్ఐసి బ్రాంచ్ ఆవరణలో అన్ని యూనియన్లకు సంబంధించిన ఏజెంట్లందరూ పటిష్టంగా కొత్త పాలసీలను వ్యతిరేకిస్తూ ఏజెంట్లు వ్యతిరేక చర్యలను ప్రీమియం పెంచడాన్ని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వయసు ఏజెంట్ ఎంట్రీ అనేది చిన్న వయసు 50 దాటిన వాళ్ళకి పాలసీలు లేకుండా చేయడాన్ని, లోన్ ఇంట్రెస్ట్ తగ్గించమని, ఈ కస్టమర్లకి జిఎస్టీ తొలగించమని, కస్టమర్లకి బోనస్ పెంచమని కారణాలతోటి మేము అందరం ఏజెంట్లందరం సంఘటితంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రతిరోజు దానిలో భాగంగా ఈరోజు తణుకు ఎల్ఐసి బ్రాంచ్ ఆవరణలో శాంతియుతంగా మా డిమాండ్లను తెలియజేస్తున్నాం. దీనికి దిగువచ్చే వరకు 22వ తారీఖునే చర్చలు కేకేశారు. ఆ చర్చల సారాంశాన్ని బట్టి మా తదుపరి ఆందోళన కొనసాగాల లేదా అనేది మీరు నిర్ణయించుకునే వరకు అందరం సంఘటితంగా చేస్తామని తెలియజేస్తున్నాం. 1/10/2024 నుంచి కార్పొరేషను పాత పాలసీలని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టిందండి. కొత్త పాలసీలు ప్రవేశపెట్టినప్పుడు మినిమం సమ్మేషుడి వరకు మనకు 100,000 రూపాయలు మినిమం సమ్మేషుడి ఉంటుంది. దాన్ని మినిమం సమ్మేషుడు 2 లక్షలు చేశారు. అలా 2 లక్షలు చేయడం కాకుండా 100,000 రూపాయలు ప్రీమియం రేట్లు కూడా పెంచారు. ఆ ప్రీమియం రేట్లు తగ్గించడం అంటే విలేజ్లో మనకు పాలసీలు 6,000 8,000 ప్రీమియం అయితే కట్టగలరు, కానీ కస్టమరు మినిమం ప్రీమియం 13,000 చేశారు. 13,000 ప్రీమియం ఎవరు కట్టగలరు? మన మోడీ గారు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మూల మూలకి వెళ్ళి ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకుని ప్రతి చిన్న కూలీల దగ్గర అందరికీ కూడా పాలసీలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఐఆర్డీఏ ఏం చెప్తుంది, మన ఎల్ఐసి గవర్నమెంట్కి గవర్నమెంట్ మన సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్ ఎల్ఐసి మన ఏజెంట్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్ని మన మీద రుద్దడానికి చూస్తుంది. అలాగే ఏజెంట్లకు 1956 నుంచి కమిషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే కమిషన్ ఇప్పటివరకు ఇస్తున్నారు తప్ప 1 రూపాయి కూడా ఇప్పటివరకు ఇప్పుడు పెంచలేదు. ఆ పెంచిన కమిషన్ని పెంచడం మానేసి మొన్న 1వ తారీఖు నుంచి కొత్త పాలసీలు అన్నింటి మీద కూడా 7% కమిషన్ని తగ్గించారు. ఆ తగ్గించిన కమిషన్ని మళ్ళీ పునరావృతం చేయవలసిందిగా మన ఏజెంట్స్ తరఫున మేము పోరాడడం జరుగుతుంది. తణుకు మెడికల్ అసోసియేషన్ భవనంలో అప్తా వాజ్పేయి యోగ విశిష్టతపై అవగాహన సమావేశం నిర్వహించారు. తణుకు శాసన ఆర్మి రాధాకృష్ణ, జంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, హనుమంత నారాయణ, పచ్చిపూల సత్యనారాయణ, గరిమెల పవన్ కుమార్, చల్ల వెంకటేశ శర్మ తదితరులు పాల్గొన్నారు. అంటే దీపావళి అమావాస్య మొదలుపెట్టి ఉంటాయి ప్రతిరోజు అభిషేకం. అయితే ఈ గ్రామానికి 10 రోజుల యాత్ర పూర్తవుతుంది. ఒకరోజు అది కూడా గ్రూప్లో 80 మీద అవగాహన కల్పిస్తూ ఒక చిన్న ర్యాలీ జైపూర్ చేసేందుకు మనం ఈ మహాయాగం 15 రోజుల పాటు నిర్వహించి ముఖ్యంగా మన తణుకు తణుకు ప్రాంతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సకల విశ్వశాంతిని అదేవిధంగా ప్రజల ప్రజాయుధ ఓటు సకల జీవరాశుల యొక్క వృద్ధిని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగే విధంగా అందరినీ వివిధ రకాలైనటువంటి మనకి ఏదైతే రూపాలు ఉన్నాయో అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అన్నిటి నుంచి విముక్తి చేసే విధంగా ఈ ఆప్తవాజపేయ మహాయాగం ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం. 15 రోజుల పాటు నిరంతరాయంగా ఈ యాగాన్ని నిర్వహిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ప్రతిరోజు ఒక్కొక్క యాగాన్ని నిర్వహిస్తూ
వచ్చినటువంటి భక్తులకే కాకుండా ఈ ప్రాంతం యొక్క ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్నటువంటి యాగం ఇది. ఈ జీవరాశి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దానికి కారణం ఏంటి అని ఆలోచించాలి. ఆలోచిస్తే వీటిని ఏదో శక్తి అనిపిస్తోంది, ఆ శక్తి కూడా వారి కర్మ బట్టి ఆయా జన్మలు వచ్చినాయి తప్ప నీకు జన్మ ఇవ్వబడింది. పశుపక్షాలకు బుద్ధి ఉంది, పరిమితమైంది, కానీ మనిషి బుద్ధి విస్తారమైంది, ఇది విశాలమైంది, వేగంతో కూడుకుంది. మిగతా చేసి వివేకం ఉంది, మనకి వివేకం ఉంది, ఆ బుద్ధి చాలా విశాలంగా ఈ బుద్ధితో ఆలోచిస్తే మనం వేదన ఆశ్రయిస్తే అసలు ఈ జన్మకి కారణం ఏంటో, ఎందుకు ఈ జన్మ ఇవ్వడంతో మనకు అర్థమవుతుంది. పురాతన కాలంలో సనాతన ధర్మంలో ఈ వేదాన్ని ఆశ్రయించడం వల్ల, వేద ప్రకారంగా జీవించడం వల్ల మనిషి ఉత్తమంగా వెళ్ళేవారు. కానీ ధర్మ విభిన్నాన్ని ధర్మ క్షీణిస్తూ రావడం వల్ల కలియుగంలో ఈ యొక్క ధర్మ యొక్క పరిస్థితి బాగా తక్కువ ఉండడం వల్ల మనిషికి ప్రాపంచిక విషయాలను తప్ప పరమార్థ దృష్టి కానీ నేను ఎందుకు జరిగించే ఆలోచన తక్కువగా ఉండటం వల్ల నాకు తెలియదు. అప్పుడు ఎక్కడ మనం వేదాన్ని ఆశ్రయిస్తే ఎందుకు ఇవ్వబడితే అని చెప్తే వేదం చెప్తుందన్నమాట, ఏ శీక్షణ కర్మ నువ్వు ఆచరించు, ఆచరించిన ద్వారా నువ్వు కొత్త మనసులు పొందుతావు, మళ్ళీ తిరిగి ఈ ఆవుతులకు రాకుండా నువ్వు పొందుతావు అని వేదం ప్రమాణం చూపిస్తున్న వారికి. టన్ ఆర్టీసీ బస్ స్టాండ్ రిజర్వేషన్ కౌంటర్ పక్కన సుమారు 60 సంవత్సరాల లోపు వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించారు. తణుకు 34 వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శి గంటి లక్ష్మీ వెంకట దానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9440799641 కు సంప్రదించాలని తెలిపారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాక పంట బోధిలో 30 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు టీ షర్టు షార్టు ధరించాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440799641 సంప్రదించాలని అన్నారు. తణుకు మండలం దువ గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ స్పెషల్ డ్రైవ్ లో 200 మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా బీజేపీ సభ్యత్వ ప్రముఖ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని సోమవారం నాటికి సభ్యత్ నమోదు రాష్ట్రంలోని 2వ స్థానంలో ఉందని, సభ్యత్ నమోదు నేటితో ముగుస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని, మహిళలు సభ్యత కార్యక్రమంలో ముందుకు వచ్చి ఎక్కువ బీజేపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చింతా సుబ్బారావు, తణుకు ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీను, రామకృష్ణ, కనక, మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. తణుకు రూరల్ మండలం కొమరవరంలో జరిగే గ్రామదర్శిని పల్లె పండుగ శంకుస్థాపన కార్యక్రమాల్లో తణుకు సాంసదుడు ఆర్మి రాధాకృష్ణ పాల్గొంటారని ఎంపీడీఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.